హలో అండి, అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెక్షవ్లాగ్స్ అండ్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీతో ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఇంకా 2 మంత్స్ తర్వాత పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఇంకా స్కూల్ కోసం ఫస్ట్ డే స్కూల్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అలాగే స్కూల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ షాపింగ్ చేశానన్నమాట. షూస్ కానీ, బాటిల్స్ కానీ, లంచ్ బాక్సెస్ కానీ, అవన్నీ మీతో వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఎవరైనా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని వాచ్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మన వీడియోని చూడడం అయితే కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మార్నింగే ఇంకా స్టార్ట్ చేసేసానమాట పనులు. ఫస్ట్ అయితే మార్నింగ్ బయటకు అడిగేసి ఇలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసుకుంటానమాట. ఫస్ట్ అండి, మనం పిల్లలను పంపించేటప్పుడు కొందరు కొంచెం లేట్గా అలా చేసుకుంటారు కదా, అలా అస్సలు చేసుకోవద్దు. ఎందుకంటే పాచి వాకిలతో పిల్లల్ని కానీ ఎవరిని బయటికి పంపించొద్దు అంటారు కాబట్టి. ఫస్ట్ అయితే పొద్దునే మనం ఇంత తూడు చేసుకొని, ఇల్లంతా తూడు చేసుకొని క్లీన్ అయితే చేసేసుకొని పంపించాల్సి ఉంటుంది. అలాగే నేను పొద్దున్నే బయట కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నా ఉన్నానమాట. ఇలాగా చూడండి, పొద్దునే అయిపోయింది. ఇంకా ముగ్గు కూడా తులసి చెట్టు దగ్గర కూడా పెట్టేశాను. కొంచెం మనీ ప్లాంట్స్ ఉంటే వాటి కూడా వాటరింగ్ చేసేసాను అనమాట. చూడండి, నేను బయట నుంచి వచ్చేసరికి మా నిష్వికలు వేసి వచ్చి చూడండి ఇక్కడ ఆడుతూ ఉండింది. నేను వేసిన ముగ్గురు లాభం లేకుండా మొత్తం చూడండి ఎట్లా చెడిపిస్తూ ఉండిందో. ఇంకా చూసుకుంటూ ఇలా వస్తూ ఉండింది అనమాట ఎత్తుకోమని. ఇంకా పొద్దునే లేచేస్తుంటాను కూడా. ఇంకా ఇదండి, పిల్లలతో అయితే సాగుతూ ఉండింది. ఇంకా తర్వాత ఏం చేసామంటే పిల్లలకి షూస్ లేవన్నమాట. పోయిన తీసుకున్న షూస్ అయితే పాడైపోయాయండి. అందుకే షూస్ తీసుకుందామనైతే ఇక్కడికి వచ్చేసాను. బాటా షోరూమ్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే కొంచెం బ్రాండెడ్ ఉంటాయి, ఒక 2-3 ఇయర్స్ అలా వస్తాయి కదా. 2-3 ఇయర్స్ రాకపోయినా 2 ఇయర్స్ అలా అన్న వస్తాయి అన్నట్టు బాటాకి అయితే వచ్చేసామండి. ఫైనల్లీ ఇక్కడ చూద్దాము షూస్ ఎలా ఉన్నాయి, తీసుకుంటాం లేదా. ఇక్కడికైతే వచ్చాము. ఇంకా మా పిల్లలకి ఓన్లీ వైట్ షూస్ అయితే లేవండి, ఓన్లీ బ్లాక్ షూస్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పాపని తీసుకుని కూడా వచ్చేసాము. ఇక్కడికైతే వచ్చి చూడండి మొత్తం ఎంత కలర్ఫుల్గా పెట్టున్నారో షూస్ కానీ, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి. బాటలో ఆల్ కలెక్షన్స్ అనేవి దొరుకుతాయి కదా, ఇంకా అవే చూస్తూ ఉన్నాం అనమాట. నిజంగా చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయండి. మనకు లో కాస్ట్లో అయితే దొరికాయి అనమాట, హెవీ కాస్టే పడుతుంది. పిల్లలు ఒక్కొక్క షూస్ వచ్చేసి 900-1000కి తక్కువ లేవన్నమాట. ఇంకా మేమైతే పిల్లల కోసం షూస్ అయితే చూద్దామని వచ్చామండి, చూస్తున్నాం కూడా. ఇంకా చూద్దాం తీసుకుంటాం లేదా. మోస్ట్లీ తీసుకుంటాము ఎందుకంటే రేపు స్కూల్ స్టార్ట్ కాబట్టి తీసుకోవాలి, అందుకే ఇంకా వచ్చేసాము. ఇంకా చూద్దాం, వాళ్ళ షూస్ అయితే చూపించామని చెప్పాను అనమాట. ఇంకా ఇక్కడ చూస్తూ ఉన్నాం షూస్ కూడా. అంతలోపు ఇక్కడ చెప్పుల కలెక్షన్స్ కూడా ఒకసారి చూపిద్దామని అయితే నేను కొంచెం చిన్నగా షూట్ చేశాను. నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి, కాస్ట్ ఎక్కువ ఉండేసరికి తీసుకోలేదు. చూద్దాం, ఇంకా పిల్లలకైతే ఫస్ట్ చూద్దాం, తర్వాత మన గురించి ఆలోచించుదాం. ఇంకా చూడండి, వీళ్ళకైతే షూస్ అయితే చూపిస్తూ ఉన్నాడు అనమాట. తీసుకురమ్మని చెప్పాము ఆల్రెడీ, వాళ్ళు తీసుకొచ్చేసరికి ఇది షూట్ చేస్తాను నేను. కూర్చున్నాయి చూడండి, ఇవైతే బ్లాక్ కలర్ షూస్, ఈ టైప్ తీసుకుంటా. ఇస్తారని కూర్చొని చూసుకున్నాను. ఇష్ కూర్చొని చూడు, వేసుకో. అది నీ కూడా తెచ్చి నువ్వు కూర్చొని చూడు, నీ కూడా ఇస్తారు కానీ కూర్చో. ఏనా పెద్దదే కొంచెం సైజ్ చూడు, బడా సైజ్ ఏదన్నా. ఈశ్వర్ రెండు వేసుకొని చూపి ఒకసారి, రెండు వేసుకొని కూర్చో అట్లా. ఆతా హే బట్ పర్ఫెక్ట్ సైజ్ హే. రెండు కాళ్ళు వేసుకొని చూపి చూపి కాలు ఒకసారి ఇట్లా పైగా, కాలు ఒకసారి మూటలేలే. ఇషో రెండు వేసుకొని నిల్చోండి ఒకసారి, రెండు వేసుకొని శిశి రెండు. భయ్య ఏక ఎక్స్ట్రా లేదు, ఉస్క చేదు ఉస్క తీన. యశు నిల్చో ఒకసారి, నిల్చో. సరిగా ఫస్ట్ మనం ఎందుకు ప్రమోట్ చేయడం లేదని ఇది వేసుకోవద్దు యశు. నాన్న అనుకుంటాను మీరు బాటం ప్రమోట్ చేయాలి.
షూ చెప్పులు యాడ్ వస్తుంది, షూ చెప్పులు 8800 ఇంకా 400 నేను చెప్పులు తీసుకుంటే 2000 అయిపోతుంది. ఉన్నాయి, ఈ పర్ఫెక్ట్ ఉందా? ఇది ఓకే కదా, ఇట్లానే ఉండాలి. ఒక సైజ్ పెద్దది, అది మరి చిన్నవి ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇది వస్తుంది. ఓకే కదా, రెండే వేసుకోండి. చూపి శశి నువ్వు బ్యాక్ వెళ్ళు, పడేవు ఏదోనో నై లేస్ కానీ ఇది చూపి శశి ఒకసారి. అటు బ్యాక్ వెళ్ళు, అన్నయ్య దగ్గరికి వెళ్ళు, బ్యాక్ వెళ్ళండి. చూసారు కదా, ఇంకా నేనైతే షూస్ అయితే తీసేసుకున్నాం అన్నమాట. అవి లేస్వి కాకుండా ఇలా స్టిక్కరింగ్ తీసుకుంటే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పొద్దున ఎలా ఉంటుందంటే పిచ్చ హడావిడిగా ఉంటుంది కదండి, ఆ లేసులు కట్టుకుంటా ఉంటే టైం అయిపోతూ ఉంటుంది అనమాట. అటు స్కూల్ వ్యాన్ వచ్చి హారం కొడుతూ ఉంటుంది. అందుకే ఈ స్టిక్కరింగ్ ఉంటే వాళ్ళకు వాళ్ళే వేసేసుకుంటారు కంఫర్టబుల్గా అనేసి నేనైతే అవి తీసుకున్నాం అనమాట. ఇంకా మనం చెప్పులు ఏం తీసుకోలేదండి, ఫస్ట్ పిల్లలు కదా, తర్వాత మనం చూద్దామని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం స్పూన్స్ అవి ఇవి అన్ని పిల్లలు పోగొట్టేసారనమాట స్కూల్ టైంలో. ఇంకా స్పూన్ లాంటివి, వాటర్ బాటిల్స్, స్నాక్స్ బాక్స్ అలా తీసుకుందామని ఇక్కడ రిలయన్స్ అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ చూస్తా ఉన్నాను స్పూన్స్, అవి చూస్తా ఉన్నాను అనమాట, చిన్న చిన్న ఫోర్కి చిన్న చిన్న స్పూన్స్ అలా అవి అయితే చూద్దామని వచ్చాము, తీసుకుంటాను, చూస్తా ఉన్నాను అనమాట. ఇంకా మా అక్షయ్ చూడండి, ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ బౌల్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొని తీసుకోమా తీసుకోమా అంటా ఉన్నారు. ఎందుకంటే మేము చెయ్యండి, నాకు రాదు ఐస్ క్రీమ్స్ అలాంటివి చేయడం, అందుకే వద్దు నాన్న తీసుకు వేసులే, ఎలా సమ్మర్ కూడా అయిపోతుంది కదా అని చూడలేదనమాట. చూడండి ఇక్కడ వాటర్ బాటిల్స్, స్టీల్స్ కానీ, ఫ్లాస్క్ లాంటివి కానీ, చాలా రకాల స్నాక్స్ బాక్స్ కానీ బాగున్నాయి అనమాట. ఇంకా మనం చూస్తూ ఉన్నాము, నేను అనుకున్నవి అయితే ఇక్కడ నాకు దొరకలేదు, అందుకే చూస్తూ ఉన్నాను మనం దొరుకుతాయేమో అన్నట్టు. ఇంకా అక్కడ బాక్స్ల దగ్గర అయిపోయి నెక్స్ట్ వాటర్ బాటిల్ దగ్గరకు వస్తామండి. ఇక్కడ వాటర్ బాటిల్ ఉన్నాయి, కాస్ట్ ఉన్నాయి అనమాట, చాలా కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ మీకు 199-249 చూపిస్తారు కానీ అంత తక్కువలో అవి బాగాలేవండి, తక్కువ కాస్ట్ ఉన్నాయి, కొంచెం హెవీ కాస్ట్ ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా చూద్దామని చూస్తూ ఉన్నాము, స్లిప్పర్ లాంటివి అయితే ఈజీగా ఉంటుంది కదా అని. ఇంకా కొన్ని అయితే చూసాము, చూడాలి ఏది నచ్చితే అది తీసుకోవాలి. అవి అయితే చూస్తూ ఉన్నాం, వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సెస్, ఇంకా అన్నీ కొత్తవే కొనాల్సి వస్తుంది కదా. ఇంకా స్కూల్ బ్యాగ్స్, బాస్కెట్స్ అవి నేను నిన్న స్టోర్లో తీసుకున్నానండి. ఇక్కడ ఓన్లీ వాటర్ బాటిల్స్, స్నాక్స్ బాక్స్, బాక్ లంచ్ బాక్సెస్ లాంటివి, స్పూన్ లాంటివి ఇట్టు వచ్చాను. ఇంకా స్కూల్ బ్యాగ్స్, క్యారేజ్ బాక్స్ అలాంటివి నేను స్టోర్లో తీసుకున్నాను, అవి కూడా వీడియో షేర్ చేస్తాను మీకు, ఎంతలో పడ్డాయి, తక్కువలో పడతాయి మాకు స్టోర్లో అయితే. ఇట్లాంటి కొన్ని వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి కానీ ఈసారి దొరకలేవండి, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది అనమాట. ఇంకా ఫైనలీ షాపింగ్ కూడా అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ షూస్ తీసుకున్నాము, వాటర్ బాటిల్స్ తీసుకోలేదు, నాకు దొరకలేవు, లంచ్ బాక్సెస్ అవి ఉన్నాయి, కొన్ని తీసేసుకొని వచ్చేసామండి. ఇది నెక్స్ట్ డే మండే మార్నింగ్ అనమాట, నిన్నంతా సండే షాపింగ్, అదంతా సండే అయిపోయింది కదా, ఇది మండే మార్నింగ్ అండి. ఇంకా పొద్దున్న లేచి పిల్లలకైతే ఇంకా లంచ్ అయితే రెడీ చేసేస్తా ఉన్నాను, టిఫిన్కి అయితే రైస్, లంచ్కి అయితే రైస్ నాన్న కడిగి వండి పక్కకు పెట్టేశాను అనమాట. నెక్స్ట్ టిఫిన్ అయితే నూడిల్స్ అడిగారు, నూడిల్స్ అడిగి వాళ్ళ నూడిల్స్ అయితే ఇష్టంగా తింటారండి, వేరేవే తినరు, నూడిల్స్ అడిగారు కాబట్టి ఫస్ట్ డే ఇంకా వాళ్ళు అడిగింది చేయాలని నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేస్తా ఉన్నాను. నేనైతే సింపుల్గా ఇలా చేసుకుంటానండి నూడిల్స్, అంటే క్యారెట్, బీన్స్ ఇలాంటివి వేస్తే మా పిల్లలు తినరు, క్యాబేజ్ అలా వేస్తే బాగుంటుంది కానీ పిల్లలు తినరు కాబట్టి నేనైతే సింపుల్గా నూడిల్స్ చేసేసుకొని కారం మసాలా కొంచెం సాస్ అలా వేసుకొని కొంచెం ధనియా పౌడర్ అట్లా ఉంటే వేసుకొని మంచిగా ఫ్రై చేసేసి ఇచ్చేస్తానండి, అట్లా అయితే ఇష్టంగా తింటారు, అవన్నీ వేస్తే తినరనమాట, తినంది వేసి వేస్ట్ కదా. ఇంకా నూడిల్స్ కూడా అయిపోయింది, వాళ్ళకి ఇచ్చేస్తాను, అంతవరకు తింటారండి, అంతవరకు నేను బాక్సెస్ అలా పెట్టేయాలన్నమాట. ఇంకా ఇద్దరికి పెట్టి ఇచ్చేసాను, అంతలోపు చూడండి వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు, యూనిఫామ్ స్నానాలు చేసుకున్నారు, యూనిఫామ్స్ వేసుకున్నారు. చూడండి మాక్షయ్యి ఏం చేస్తాడంటే రెడీ అవుతాడు, దాన్ని తీస్తాడు, వేస్తాడు. ఇప్పుడు చూస్తారు కదా సేమ్ అలాగే చేసి లేట్ చేస్తాడండి, లాస్ట్కి అక్కడ వ్యాన్ హారం కొడతా ఉంటే ఇటు ఏదో చేస్తూ ఉంటాడు అనమాట, దెబ్బలు తినుకుంటూ వెళ్తాడు రెగ్యులర్గా. ఇది ఫస్ట్ డే కాబట్టి కొంచెం వ్యాన్ని కూడా ఆపొచ్చు అన్నట్టు ఇక తొందరగానే రెడీ చేసేసాను. ఇంకా టిఫిన్ పెట్టిస్తా ఉంటే కూర్చొని తింటా ఉన్నారనమాట, వీళ్ళు తినేలోపు నేను బాక్స్ అలా అరేంజ్ చేస్తూ ఉన్నాను. మషమ్మ ఎంతో సిగ్గుపడతా ఉన్నాడు, అమ్మ కెమెరా ఆపు మా అంటా ఉన్నాడు అనమాట.
ఇంకా వాళ్ళకి అది తింటా ఉంటే మనం వచ్చి ఇక్కడ నేను బాక్స్కి రెడీ చేస్తూ ఉన్నానండి. నేను క్యారెట్ రైస్ పులిహోర లెమన్ రైస్ అనుకున్నాను, కానీ లెమన్స్ లేవు, క్యారెట్స్ కూడా లేవన్నమాట. అందుకే మ్యాంగో పచ్చడి అయితే ఇష్టంగా తింటారు. ఇంకా మ్యాంగో పచ్చడి కలిపి ఇలా పెట్టేస్తానండి బాక్స్కి. నేను కలిపే పెడతాను, పిల్లలు తినరు వాళ్ళు కలుపుకోలేరు కాబట్టి. ఇంకా ఫస్ట్ మ్యాంగో పీకలతోనే పెట్టేస్తూ ఉన్నాను ఈరోజు. ఇదైతే అడ్జస్ట్ చేసిస్తూ ఉన్నాను అనమాట దీంతో. ఇంకా రేపటి నుంచి ఆలోచించుకోవాలి, ప్రిపేర్గా ఉండాలన్నమాట. ఇంకా నేను కూరగాయలు అలా తీసుకోలేదు కాబట్టి ఇదైతే అడ్జస్ట్ చేసేస్తున్నాను ఈరోజు పచ్చడితో. ఇంకొకటి ఏంటంటే మా పిల్లలు కూరగాయలు ఏవి తినరండి, నేను చేసిన వేస్టే. అవి పచ్చళ్ళు, లెమన్ రైస్, ఎగ్ రైస్, క్యారెట్ రైస్ ఇలాంటివే తింటారనమాట, అవే చేయాలి వాళ్ళకి. ఇంకా అందుకే పచ్చడి అయితే ఇష్టంగా తింటారు కాబట్టి అదైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా చూడండి బాస్కెట్లో బాక్సెస్ పెట్టేశాను, వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను, స్నాక్స్కేమో వేఫర్ వచ్చి పెట్టేశానండి. ఫ్రూట్స్ లాంటివి కూడా ఏం లేవు ప్రజెంట్, ఉన్నదైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయారు, అన్నీ రెడీ చేసేసాను. లాస్ట్ చూడండి నిన్న తీసుకొచ్చాం కదా బాటర్ షూస్, ఇవన్నీ వేసుకొని చూడండి. ఇట్లా అయితే వాళ్ళకి వాళ్ళకి కంఫర్టబుల్గా వేసుకుంటారు కదా, ఆ లేస్లు అయితే మనం కట్టాల్సి వస్తుంది. మనం అటు ఒక పని చేస్తూ ఉంటాం, వాళ్ళు కట్టమంటారు. అందుకే ఇలాంటి తీసుకుంటే బెస్ట్ అండి. ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోతూ ఉన్నారు. మా పిల్లలు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు రెడీ అయిపోతారండి. ఒక ఏజ్ రెడీ అయ్యే ఏజ్ అయితే వచ్చింది వాళ్ళకి ప్రజెంట్, చాలా వరకు వాళ్ళే రెడీ అయిపోతారండి. మా అక్షయ్ మాత్రం అప్పుడప్పుడు రెడీ చేయమ్మా అనేసి అంటూ ఉంటారు అనమాట. ఇంకా తినడం అయిపోయింది, రెడీ అయిపోయారు. మాకు రెండు మూడు వ్యాన్స్ వస్తాయి అన్నమాట వేరే వేరే స్కూల్ కాబట్టి. ఫస్ట్ ఒక వ్యాన్ వచ్చి హారం కొడితే మా వ్యానే అనుకొని ఫాస్ట్ ఫాస్ట్గా తినేశారు. తర్వాత చూస్తే అది మాది కాదు. ఇంకా నెక్స్ట్ కాసేపు మెల్లగా కొంచెం ఆగి ఇంకా తినేసి నేను కొంచెం మెల్లగా రెడీ చేసిన తర్వాత ఇంకా హెయిర్ స్టైల్ జుట్టు దువ్వుతూ ఉంటే నేను సరిగ్గా దువ్వలేదని తను వచ్చి దువ్వుతూ ఉన్నారనమాట. ఇంకా అయిపోయింది, వ్యాన్ కూడా వచ్చేసిందండి. ఇంకా తీసుకెళ్ళి వ్యాన్ ఎక్కించి రావాలన్నమాట. మాకు పెద్ద దూరం ఏం కాదు, కిందనే ఉంటుంది వ్యాన్ కాబట్టి వెళ్ళి ఎక్కించి రావచ్చు. ఇంకా వాళ్ళని తీసుకొని అయితే వేరే దాంట్లో ఇవి తీసుకుని అయితే వెళ్తూ ఉన్నాను వ్యాన్ ఎక్కించి రావడానికి. మీ పిల్లలు కూడా స్కూల్ స్టార్ట్ అయ్యాయా, ఎలా మీ ఇంట్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ డే మన హడావిడి ఎలా ఉంటుంది? ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత కాబట్టి కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది మనకైనా వాళ్ళకైనా కాబట్టి. హడావిడి కానీ కొంచెం టెన్షన్ కానీ అలాంటివి అయితే ఉంటుంది అనమాట. మీకు కూడా ఇలానే ఉంటుందా లేదా ఇంకా ఏదైనా మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ పిల్లలు కూడా స్కూల్ స్టార్ట్ అయ్యా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇదనమాట. ఇంకా వాళ్ళనైతే చూడండి వెహికల్ వచ్చి అలా రెడీగా ఉండింది కదా. ఇంకా వాళ్ళనైతే వ్యాన్లో ఎక్కిచ్చేస్తున్నాను. ఇంకా మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అంటే మా క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కొందరైతే ఊరెళ్ళు ఉన్నారండి, ఇంకా కొందరు రాలేదన్నమాట. మేము కొందరు ఉన్న వాళ్ళమే ఎక్కిచ్చేస్తున్నాం పిల్లల్ని. ఇంకా వాళ్ళకి టైం పడుతుంది, 1 వీక్ అలా పడుతుంది అనమాట అందరు పిల్లలు రావడానికి. ప్రజెంట్ అయితే ఒక 4-5 మందే ఉన్నారు అంత పెద్ద వెహికల్లో. ఇంకా ఎక్కిచ్చేసి చూడండి, ఇట్లా మేము ఎక్కిచ్చిన తర్వాత ఆడ కూర్చొని ఎండకాసేపు నిల్చొని అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఫస్ట్ డే ఇంకెవరు రాలేదు జనరల్ కాబట్టి ఉన్న ఇద్దరు ముగ్గురైనా ఇలా మెల్లగా కలిసి మాట్లాడుకుంటూ ఇలా వస్తున్నామండి. ఇక్కడ మా క్వార్టర్స్ కాబట్టి అందరు కలిసి మెలిసి బాగుంటారు, అంటే అందరము కలిసి నా మాట్లాడుకోవడం అలాంటివి ఉంటాయి అన్నమాట. ఎందుకు ఇంకా ఎక్కిచ్చేసి ఇలా వచ్చేస్తా ఉన్నాం. తినొచ్చేసి రజిని నేను, రజిని వాళ్ళ పాప, మా బాబు, మా పిల్లలు, లావణ్య పిల్లలు, ఇంకొందరు ఉంటారు, వాళ్ళందరూ ఒకటే స్కూల్ అండి. ఇంకా మేమందరం ఒకటే స్కూల్ కాబట్టి ఒకటే టైమింగ్స్ ఉంటాయి మాకు. ఏదైనా ఒకరినొకరు అడిగి తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఫైనల్లీ ఇంకా ఎక్కిచ్చేసి పైకైతే వచ్చేస్తూ ఉన్నాము. ఇదండి మన వీడియో. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెక్షవ్లాగ్స్ అండ్ కిచెన్. థ్యాంక్ యూ.